మొగుడు పెళ్ళాం ఒక బాయ్ ఫ్రెండ్ ఆమె అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ ఆయన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యతాయుత పదవుల్లో కొనసాగుతున్న వారిద్దరూ పోలీస్ శాఖకు తలవంపులు తెచ్చే విధంగా వ్యవహరించారు వివాహేతర సంబంధం పెట్టుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు పోలీస్ ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించిన ఈ వ్యవహారం కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ గార్డినియా అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి జరిగింది మాధపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం అవినీతి నిరోధక శాఖలో అదనపు ఎస్పీ సునీతారెడ్డికి కల్వకుర్తి ఇన్స్పెక్టర్ రెడ్డికి ఐదేళ్లుగా పరిచయం ఉంది అది వివాహేతర సంబంధానికి దారితీసింది ఏఎస్పి సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా ఆమె హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్ పదమూడవ ఫ్లోర్లో నివసిస్తున్నారు వివాహేతర సంబంధం గురించి రెండేళ్ల క్రితం సురేందర్ రెడ్డికి తెలిసింది కుటుంబ పెద్దల సమక్షంలో భార్యను నిలదీశారు రెడ్డిని కూడా తీవ్రంగా మందలించారు దీంతో వారిద్దరూ ఇక మీదట అలా చేయబోమని చెప్పారు రెండు నెలల నుంచి వీరిద్దరూ మళ్లీ సఖ్యతగా ఉంటున్నట్లు సురేందర్ రెడ్డికి అనుమానం వచ్చింది భార్య మల్లికార్జున్ రెడ్డితో చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు ఈ విషయాన్ని రెడ్డి కుటుంబ సభ్యులకు సునీత రెడ్డి తల్లికి తన తల్లికి చెప్పారు ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ గేటెడ్ కమ్యూనిటీ హౌస్ లో సునీతారెడ్డి రెడ్డి ఉన్నారనే సమాచారంతో ఆదివారం రాత్రి వారంతా అక్కడికి వెళ్లి పట్టుకున్నారు సునీత తల్లి అత్త సిఐ రెడ్డిని రోడ్డు మీద పరిగెత్తించి చెప్పులతో తరిమికొట్టారు మర్నాడు సోమవారం సురేందర్ రెడ్డి మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ను కలిశారు సిఐ రెడ్డి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తన భార్యను లొంగదీసుకుంటున్నాడని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు సునీత సురేందర్ రెడ్డిలకు రెండు వేల పదిలో వివాహమైంది రెండేళ్ల క్రితం మనస్పర్ధలు వచ్చాయి పదిహేను రోజుల క్రితం ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది సురేందర్ రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయారు తాజాగా తన అపార్ట్మెంట్కు వచ్చారు అక్కడ రెడ్డి కారును చూశారు బంధువులకు సమాచారం ఇచ్చి అందరూ కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు బంధువులు ఆయనపై దాడి చేశారు సురేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేపీహెచ్బి టానాలో కల్వకుర్తి సిఐపై ఐపీసీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ నైన్టీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం నివేదికను తయారు చేసి నాగర్ కర్నూల్ ఎస్పీకి అందజేస్తాం అని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ అన్నారు ఏసీపీ సిఐ వివాహేతర సంబంధంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు విచారణకు ఆదేశించారు అమెరికాకు వెళ్లినట్లే వెళ్లిన సురేందర్ రెడ్డి భార్యకు తెలియకుండానే హైదరాబాద్కు తిరిగి వచ్చారు వారిని పట్టుకోవడానికి మూడు రోజుల నుంచి ప్రయత్నించినట్లు తెలుస్తోంది రెడ్డి మూడు రోజుల నుంచి సునీత ఇంట్లో ఉన్నట్లు తెలిసింది రాత్రి రెండు గంటల సమయంలో సిఐ మల్లికార్జున్ రెడ్డిని పట్టుకుని చెప్పులతో దాడి చేశారు గొడవ జరుగుతున్న సమయంలో అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది కేపీహెచ్బి సిఐ కుషాల్కర్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు ఆయన వెంటనే బ్లూకోర్డ్స్ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించారు ఇది తమ కుటుంబ సమస్య అని ఏఎస్పీ సునీత రెడ్డి అక్కడి నుంచి వారిని పంపించి వేసింది గొడవ సర్దుమణగకు సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు రాత్రి విధుల్లో ఉన్న ఏఎస్ఐ రాగా ఇది తమ కుటుంబ సమస్య అని దీంట్లో పోలీసుల జోక్యం అవసరం లేదంటూ సునీత రెడ్డి పంపించి వేశారు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు దర్యాప్తులో సునీత రెడ్డి రెడ్డిలకు సాన్నిహిత్యం పెరిగినట్లు సమాచారం ఆ సమయంలో వ్యక్తిగత విషయాలను మాట్లాడుకునేవారు తన భర్తతో కలిసి ఉండలేనని సునీత చెప్పారు తను భార్యతో సఖ్యతగా లేనని అంగీకరిస్తే ఇద్దరం పెళ్లి చేసుకుందామని రెడ్డి ప్రతిపాదించారు ఇంతలోనే ఓటుకు నోటు కేసు నమోదు కావడం వారే ఆ కేసు దర్యాప్తు చేయడంతో సాన్నిహిత్యం పెరిగింది విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇన్స్పెక్టర్ రెడ్డిని ఏసీబీ నుంచి బదిలీ చేశారు అయినా తరచూ కలుస్తూ ఉండేవారు ఈ వివాదంపై కల్వకుర్తి సిఐ రెడ్డి వివరణ పేరుతో ఒక వాట్సాప్ సందేశం చక్కర్లు కొడుతోంది అందులో తమకు వివాహేతర సంబంధం లేదని అధికారికంగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నామని రెడ్డి అన్నట్లు ఉంది ఆదివారం రాత్రి సునీత రెడ్డిని ఇంటి వద్ద డ్రాప్ చేయడానికి వెళ్లానని అందులో పేర్కొన్నారు సునీతతో నాకు ఐదేళ్లుగా పరిచయం ఉంది ఆమె విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు విడాకులు మంజూరైన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం సునీత రెడ్డి భర్తకు ఈ విషయాలన్నీ చెప్పాను అని రెడ్డి అన్నట్లు వాట్సాప్ సందేశంలో ఉంది తన భార్యతో సఖ్యంగా లేనని త్వరలోనే మీడియా ముందుకు ఇద్దరం వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామని మల్లికార్జున్ అన్నట్లు అందులో పేర్కొన్నారు సిఐ రెడ్డి తన భార్య సునీతారెడ్డిని ట్రాప్ చేశాడని సురేందర్ రెడ్డి అన్నారు గతంలో వివాహేతర సంబంధం గురించి ఇద్దరిని ప్రశ్నించానని ఇక మీదట అలా చేయమని హామీ ఇచ్చారని చెప్పారు మళ్లీ మూడు నెలల నుంచి వారిద్దరూ దగ్గరయ్యారని సురేందర్ రెడ్డి అన్నారు సీఐ చేతిలో మరో యువతి మోసపోకుండా ఉండడం కోసమే ఇద్దరిపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్గా సునీతారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పట్టుకోవటం జరిగిందని అన్నారు సిఐ మల్లికార్జున రెడ్డిని సస్పెండ్ చేయాలని సునీత రెడ్డి అమ్మ అత్త డిమాండ్ చేశారు మల్లికార్జున రెడ్డిని సస్పెండ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ఏఎస్పీతో సంబంధం ఏర్పరచుకోవడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని మా నోటిఫికేషన్స్ మీ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి